సార్ నమస్కారం సార్. నమస్తే సార్, హోమ్ మినిస్టర్ అనితా గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఫుల్ ఫైర్ అయిపోయారు సార్. అంటే 4 హత్యలు జరిగితే 36 హత్యలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆమెతో ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఆయన ఆమె వ్యాఖ్యలపైన మీ ఒపీనియన్, మీరు ఏ విధంగా చూస్తారు ఆమె కామెంట్స్ని? అంటే తెలుగు ఇలా ప్రభుత్వాలు మారినప్పుడల్లా ప్రతిపక్షంలోకి వెళ్ళినటువంటి అధికార పక్షం మా మీద దాడులు జరుగుతున్నాయి, మా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని గగ్గోలు పెట్టడం అనేది చాలా సాంప్రదాయంగా జరుగుతున్నది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో చాలా ప్రాంతాలలో ఇప్పుడు చంద్రబాబుకు సన్నిహితంగా ఉంటున్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారి నేతృత్వంలో తెలుగుదేశం కార్యకర్తల మీద విపరీతంగా హత్యలు జరిగినాయి అని చెప్పి బోల్డ్ వీడియోలు సేకరించి పరిటాల రవి హత్యతో సహా అన్నిటినీ కలిపి ఒక వీడియో రూపొందించి దాన్ని సీడీలోకి ఎక్కించి ఆ సీడీలు పట్టుకుని దాన్ని హైదరాబాద్లోనూ ఆవిష్కరించి అలాగే ఢిల్లీలో ఆవిష్కరించి ప్రధానికి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి గారికి కూడా ఆ సీడీలు అందజేసి అన్ని భాషల్లోనూ దానికి వాయిస్ ఓవర్ పెట్టి చాలా కష్టపడ్డాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి తరఫున అప్పటి రాజ్యసభ సభ్యుడు కమ్మంపాటి రామ్మోహన్ రావు గారు, ఓకే, ఆయనే దగ్గరుండి ఎడిటింగ్ చేయించుకుని తీసుకెళ్ళాడు, ఈ వాయిస్ ఓవర్లు అవి చేయించుకుని చాలా కష్టపడ్డాడే. ఇలా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ హత్యలన్నిటికీ సంబంధించినటువంటి వీడియో క్లిప్స్, ఫుటేజ్లు, వివరాలు, ఎఫ్ఐఆర్లు ఇవన్నీ తీసుకునే వెడుతున్నాడు ఆయన ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి. అయితే ఎప్పుడు ప్రారంభమైన ఈ దాడులు అంటే కూటమి గెలుపు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఆ రాత్రి నుంచే మొదలైపోయినాయి. మొదలైపోయినాయి చాలా చోట్ల, అంటే ఆ ఉత్సాహం పెల్లుబికి కొన్ని దాడులు జరిగినాయి, మనకు విజువల్ కనిపించింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. ఆ ముందు నుంచి వెడుతున్నటువంటి కార్యకర్తలు, ఆ యూనివర్సిటీ ముందు నుంచి వెడుతున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ అనే అక్షరాలని పీకేసి ఎన్టీ అని రాసి వెళ్ళారు, అవి చూసాం మనం. ఇది అత్యుత్సాహంతో చేసిన పనే. ఆ టైంలో ఉంటుంది, ఆ టైంలో ఒక ఉత్సాహం వాతావరణం ఉంటుంది, ఆ ఉత్సాహంతో కొన్ని దారుణాలు జరుగుతాయి, అవే జరిగినాయి. అవి జరిగిన మాట వాస్తవం. ఆ తరహా పద్ధతులు నడిచినాయి. కొన్ని చోట్ల కక్ష సాధింపు దాడులు కూడా జరిగినాయి, కొంతమంది చనిపోయారు. ఇప్పుడు రషీద్ హత్యకు సంబంధించి తెలుగుదేశం మీడియా ఏం ప్రచారం చేస్తోంది? వాళ్ళిద్దరూ పర్సనల్ గొడవలో చేసుకున్నారు ఆ హత్య. రెండోది, ఇద్దరు ఒకే పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, అతను ఏదో తెలుగుదేశం కార్యకర్త, చంపినవాడు తెలుగుదేశం వాడు, చనిపోయినవాడు వైఎస్ఆర్సిపి అని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. వాళ్ళిద్దరూ ఆ పార్టీ కార్యకర్తలే, వాళ్ళల్లో వాళ్ళకి పర్సనల్ గ్రెడ్యుయేషన్ ఉండి చంపుకున్నారు తప్ప ఇది పార్టీ రూపొందించిన కార్యక్రమం కాదు అని చెప్తున్నారు. ఇలాగే మిగిలిన ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల్లో కూడా ఇలాంటివే జరగచ్చు. అంటే లోకల్గా కోపం ఉండి ఒక హత్య జరగచ్చు, లేదు కొన్ని చోట్ల పందాలు వేసుకున్నారు, ఆ పందాలు వేసుకున్న వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, అవతల వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఘర్షణలు జరిగి హత్యల దాకా వెళ్ళి ఉండొచ్చు. ఇలాంటివి అనేకం జరిగి ఉండొచ్చు. ఈ 36 హత్యల వెనకాల ఏ హత్య దేనికి, అంటే ఏ కారణంగా ఏ హత్య జరిగింది అనేది నిర్ధారణ చేయడానికి ఒక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ చనిపోయిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు అన్నప్పుడు దీన్ని ఒక ప్రోగ్రామ్గా తీసుకుని జనంలోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమం డెఫినెట్గా ఏ పార్టీ అయినా చేస్తుంది, అది తెలుగుదేశం ఉన్న కండిషన్లో చేస్తుంది, వైఎస్ఆర్సిపి ఉన్నా చేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తోంది అదే. అయితే వీటన్నిటికీ 4 హత్యలే జరిగాయి అని చెప్తోంది ఆవిడ. 4 హత్యలు జరిగినా తప్పే, 40 జరిగినా తప్పే, తప్పు తప్పుగానే అంగీకరించాలి. పైగా ఆవిడేం చెప్తున్నారు, ఆ 4లో కూడా మెజారిటీ టీడీపీ వాళ్లే చచ్చిపోయారు అని చెప్తోంది ఆవిడ.
అంటే మేమే బాధితులం అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తూ ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వివరాలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి. వివరాలు పోలీసులకు అందజేయకుండా ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రికి అందజేయటం అనేది ఎలా కరెక్టు అంటోంది ఆవిడ. ముందు మాకు ఇవ్వండి, మేము పరిశీలిస్తాం, దాని మీద పరిశోధిస్తాం. నేరస్తులను మేము పట్టుకోలేకపోతే కదా, మేము స్పందించకపోతే కదా నువ్వు ఢిల్లీ వెళ్ళి గొడవ చేయాల్సింది. ముందు ఇక్కడ చేయవలసిన పని చేయటం మానేసావు నువ్వు. రెండోది అసెంబ్లీకి కూడా వస్తాడో రాడో అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానంటున్నటువంటి పెద్ద మనిషి ఇలా మాట్లాడతాడా అని కూడా అంది ఆవిడ ప్రెస్ మీట్లో. అంటే ఒక రకంగా తన ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి మూడ్లో మాట్లాడింది ఆవిడ. వాస్తవాలని పట్టించుకునే ప్రయత్నము కనిపించలేదు. ఒకటి, మీ కాలంలో జరిగినవి ఏమిటి అని కూడా ఒక ప్రశ్న లేవనెత్తింది ఆవిడ. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే, ఎవరైనా ఒక 5 ఏళ్ళు అధికారం చేసిన వాళ్ళు గనక ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా మీరున్నప్పుడు చేసింది ఏమిటి, మీరున్నప్పుడు ఓడబూడిచింది ఏమిటి అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకి అది కాదు సమాధానం. అయినప్పటికీ దాన్నే సమాధానంగా చెప్పేస్తున్నారు. వీళ్ళు గెలిచినప్పుడు అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఏమడిగినా 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే ఎంపీకి అవు అనేదే సమాధానం చెప్పాడు ఆయన. ఇష్యూ ఏమిటి, వాళ్ళు లేవనెత్తిన సమస్య ఏమిటి, దాని మీద మన పాత్ర ఏమిటి అనే దాని మీద చర్చ ఒక్క విషయం కూడా జరగల. సేమ్ పద్ధతిలో ఇవరు కూడా మాట్లాడారు, సేమ్ స్టైల్, ఏ మార్పు లేదు. అధికారంలో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడింది ఆవిడ. అదే ధోరణిలో మాట్లాడింది. ప్రతిపక్షం వాళ్ళు ఏం మాట్లాడతారో అదే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. హత్యలు జరిగాయా లేదా అనేది ఒక ఏజెన్సీతో ఆవిడ ఏం మాట్లాడాలి, హత్యలు జరిగాయి అని ప్రతిపక్ష నాయకుడు ఆరోపిస్తున్నాడు. ఆయన ప్రతిపక్ష హోదా రాలేదు కాబట్టి అసెంబ్లీకి వస్తాడా రాడా ఇవన్నీ ఆవిడకి అక్కర్లేదు. అది ఆయన పర్సనల్ గొడవ, ఆయన ఎలా చేసుకుంటాడో ఆయన చేసుకుంటాడు. మీరు పొలిటికల్ కామెంట్ చెప్పడానికి లేరు అక్కడ, పొలిటికల్ డెసిషన్ తీసుకోవడానికి ఉన్నారు హోంమంత్రిగా. కాబట్టి ఆయన 36 హత్యలు జరిగాయని చెప్తున్నాడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి. నేను ఎంక్వైరీ ఆదేశిస్తున్నాను, వారు చెప్తున్నటువంటి జాబితాని ముందు ప్రభుత్వానికి ఇవ్వమనండి, ఇస్తే ప్రతి కేసు మేము విచారణ జరిపిస్తాం లోకల్ పోలీస్తో, ఆ రిపోర్ట్లన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం, నేరస్తుల్ని శిక్షిస్తాం, ఇంకేం కావాలి ఆయనకి, ఇంకేమిటి రాష్ట్రపతి పాలన అలాంటివి మాట్లాడుతున్నాడు ఆయన, ముందు ఇక్కడ పర్సూ చేసుకోమనండి, ఇక్కడ కాకపోతే ఢిల్లీ వెళ్ళమనండి, అంతవరకే కన్ఫైన్ అయి మాట్లాడాలి, మిగిలిన కామెంట్స్ చేయటం కాదు. నువ్వేం చేయదలుచుకున్నావో ఆయన ఆరోపణ చేశాడు. ఆ ఆరోపణ మీద మీరు ఏ యాక్షన్ తీసుకోబోతున్నారో ఆ యాక్షన్ గురించి చెప్పడమే మీ బాధ్యత. పొలిటికల్ వ్యాఖ్యానం చేయటం, రాజకీయ వ్యాఖ్యానం చేయటం అనేది చాలామంది ఉన్నారు ఆ పని చేయటానికి. ఈవిడ కొత్తగా చేయక్కర్ల మంత్రి హోదాలో కూర్చుని. మంత్రిగా నిర్ణయాలు ప్రకటించడం మానేసి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ప్రకటించడం అనేది ఇబ్బందికరం. పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తే చాలు, రాజకీయ వ్యాఖ్యానాలు చేయక్కర్లేదు. అవి చేయటానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఎలాగూ చేస్తున్నారు, ఈ పనిలో ఉన్నారు చాలామంది. ఆ మీడియా కూడా ఉంది, పైగా వాళ్ళని సమర్థించేటువంటి బలమైనటువంటి మీడియా ఉంది, అది కూడా ఈ పనిలోనే ఉంది. ఆవిడ ప్రత్యేకించి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు మీరు, అలాగే ఎంతమందిని మీరు ఎన్ని దాడులు చేయలేదు మీరు, ఇవన్నీ మాట్లాడింది ఆవిడ. మాట్లాడటం ఎలా కరెక్ట్ అని ఆవిడ అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే పొలిటీషియన్నే ఆవిడ, పొలిటీషియన్ పొలిటిక్స్ కాకపోతే ఇంకేం మాట్లాడతారు అనొచ్చు, కానీ సందర్భం అది కాదు. సందర్భం విషాదమే, ఎవరు చనిపోయినా అన్ని హత్యలు జరిగినట్టుగా మా నోటీసులో లేదు. 4 హత్యలు అయితే అధికారికంగా మా దగ్గరికి వచ్చినాయి, అందులో తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. కర్నూలు జిల్లాలో కొన్ని దాడులు జరిగినాయి టీడీపీ వాళ్ళ మీద జరిగినాయి. వీటి మీద అసలు ఆయన చెప్తున్న ఆరోపణల మీద మేము ఒక విచారణ జరిపించాలనుకుంటున్నాం, ముందు ఒక కంప్లైంట్ మా దగ్గర లాంచ్ చేయండి నాయకుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని గౌరవప్రదంగా అనేస్తే చాలా జెంటిల్గా ఉండుండేది. ఇవన్నీ కూడా వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశావు, నువ్వు చేసిన పనులు ఏమిటి,
ఇవన్నీ తీసుకురావటం వలన ఏమైందంటే దానికి ఒక పొలిటికల్ కలర్ వచ్చేసి, రెండోది చర్యలు తీసుకుంటానంటోంది ఆవిడ. మీరు చెప్పినట్టు 36 హత్యలు నిర్ధారణ కాకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాం అంటే ప్రభుత్వం దీన్ని పరువు నష్టంగా భావించి తమ ఇమేజ్కి దెబ్బ కొడుతున్నాడు అని భావించి ఆ ఏరియాలో ఏ సెక్షన్స్ ఉంటే ఆ సెక్షన్స్లో కేసులు పెట్టడానికి మేము సిద్ధపడతామని చెప్పడమే ఆవిడ. సో అది కాదు ఆవిడ వ్యవహరించాల్సినటువంటి పద్ధతి. ఆవిడ ఆవిడ పద్ధతిలో ఆవిడ ఒక కమిషన్ వేస్తాం, లేకపోతే మేము డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం, అప్పటి వరకు మీరు హడావిడి చేయకండి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పచ్చు. మీరు ఇక్కడ కంప్లైంట్ లాంచ్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు అని ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్న టోటల్ ఆవిడ ప్రెస్ మీట్లో ఎక్కడా లేదు. ముందు ఇక్కడ ఒక కంప్లైంట్ లాంచ్ చేయమని అడగండి ఆవిడ, ఆయన్ని గౌరవప్రదంగా ఆ కంప్లైంట్ తీసుకొని మేము ఈ పని చేసామని చెప్పండి ప్రపంచానికి. ప్రపంచం చూస్తుంది కదా మీ యాక్టివిటీ, పెద్ద తేడా లేదు ఇద్దరికి. అది పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.